స్వతంత్ర సమర యోధులు భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్రావు జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. 116వ బాబు జగజీవన్రావు జయంతి ఉత్సవాల శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచింది. భారతదేశానికి గణతంత్ర స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు గడిచినా కూడా ఈ దేశంలో ఉండే 130 కోట్ల ప్రజలు 90% ప్రజలకు కూడా ఇప్పటికీ వివిధ సమస్యలలో వాళ్ళు సతమతమవుతూ నిరుద్యోగము ఆకలి చావులతోటి కూడా ఇప్పుడు నిజమైన స్వాతంత్ర భావన రీతిలోనే జీవిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు భూములు లేక ఆస్తులు లేక ఈ దేశంలో బాబు జగజీవన్ రావు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం వర్ధిల్లాలంటే వాళ్ళ ఆలోచన విధానం ఏమున్నదంటే ఈ భారతదేశంలో ఉండే పేదరికం నిర్మూలనైనప్పుడు వాళ్ళకి రాజ్యాధికారం వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళ సమస్యలు తీరినప్పుడు మాత్రమే నిజమైన స్వాతంత్రము అనేది ఆ మహనీయులు కలగలిగినటువంటి వాళ్ళ ఆలోచన విధానం కాబట్టి వాళ్ళ ఆలోచన విధానము అమలు కావాలనంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రపంచ దేశాలలో కాకుండా భారతదేశంలో ఉండే పంచభూతాలు ఏవైతున్నాయో భూమి ఆకాశం నీరు భూమి ఈ భూమి హద్దులు నిర్ణయించి ఈ భూస్వాముల చేతిలో ఉండే భూమి నుండి కమ్యూనిస్టుల కాడికి వెళ్ళి వందల సంవత్సరాల నుంచి పోరాడి వాళ్ళు ఏమి సాధించలేక భూమితోటే దుఃఖము భూమితోటే సమస్యలు కాబట్టి ఆ భూమి లేక ఎందరో పేదలు అయితే మీకు రాజ్యం తెచ్చుకున్న తర్వాతనే మీకు ఆ భూమి కానీ మీ దుఃఖం పోతుంది మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నీ అని అన్నీ మీకు సమకూరుస్తాయి కాబట్టి ఆ రాజ్యాన్ని మీరు స్థాపించుకోవాలి. భారత తొలి ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ యొక్క 116వ జయంతి ఉత్సవాలను నంగునూరు మండలంలో గౌరవ ప్రజా ప్రతినిధులు దళిత సంఘాలు మరియు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి మనకు రిజర్వేషన్లు కల్పించి భారత రాజ్యాంగాన్ని రాసి రిజర్వేషన్ కల్పించిన మహానీయుడు అంబేద్కర్ మరి చట్టసభల్లో ఉండి వాటిని పోరాడుకుంటా కాపాడినటువంటి వ్యక్తి మన జగజీవన్ రావు. ఒకటే మనము మన మహాన్ భావులకు నివాళులు అర్పిస్తున్నాం. వాళ్లకు మనం నిజమైన నివాళులు అర్పించే వారం అయితే మరి రాజ్యాంగాన్ని మార్చాలన్న కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను తిప్పికొట్టినప్పుడే మనము వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతాం. కాబట్టి మనందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులంతా ఏకమై ఈ కుట్రను బహిర్గతం చేసి తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా. జై జై భీమ్.